చూస్తున్నది బంగారం వాళ్ళ షాపులు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాయి. ఎందుకంటే రేటు పెరిగిపోయింది విపరీతంగా, రకరకాల పోటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం, ఈ మధ్యలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటిది. అందుకని నేను ఆయన చెప్పింది సరదా కోసమే చెప్పాను, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూశాను, ఎప్పటిదో బాబు మళ్ళీ చూశాను. నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతి యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ విషయం. అందుకని విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లేక, నా కొడుకు బాధపడినట్టే లేక, ఈ కులం కాదు ఏ కులమైనా, ఏ కులాన్ని నేను తక్కువ చేసి మాట్లాడను. కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం భారతీయ సంస్కృతి. అన్ని కులాల వాళ్ళు ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనల్ని కించపరుస్తున్నాయి. ఎంత కించపరుస్తున్నాయండి? ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి నేను పేరు చెప్తే బాగుండదు, ఎన్ని రకాల హిందూ మతాన్ని కించపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతున్నాం. అందుకని మేము ఇంకా నోరేసుకొని ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు మాకు భగవంతుడు వాకిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకారిక. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమవుతుంది. ఓ చీమకి నాకు తేడా తెలియదు, చీమ బాధపడినా మనం బాధపడినట్టే. ఇంతమంది బాధపడకపోతే ఇక్కడ రాదు కదా, లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది. ఇవాడ అనుమానం ఏదైనా ఉందండి అందులో? నా వెనకాల ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన బీరక్కడ సపోర్ట్ చేయరండి. చేస్తే నమస్కారం, నేనేం చేయలేదు, ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కుల అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుందా, మాకే వచ్చినట్టుంది అంటే ఎంత గౌరవం ఉండేది? అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతబాటులో భాగం మనకి ప్రచారం వస్తాడు. కానీ పాత బయటకు వస్తాయి కదండి, సరే వస్తూ వచ్చింది. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రాదు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను. ఏం సందేహం లేదు అప్పుడు. మీరు అంత బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. వేరే ఎక్కడ నుంచి చూసుకున్నా మేము చెప్పేది మీ అందరి బాధ కోసం మనం అంత బాగుండాలి కానీ బాధపడ్డానుక అంతేతనం. ఇక అసలు ప్రసక్తి రాదు ఎప్పుడు, అది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం ఉంది. ఆయన దేనికి నేను మీరు అంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను ఇవాడు. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితిలో లేదు. ఇవాడు ఆరింటికి నేను ప్రవచనం చెప్పాలి, అష్టావక్కల కింద చెప్పడం చాలా కష్టం.